మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. ముచ్చటగా 3 సార్లు ఆనేతి చైర్మన్, మంత్రి తలసాని ఆశీస్సులు, సాయన్న వారసురాల సపోర్టు, గజ్ర నగేష్ అభినందనల మధ్య నేతలు కార్యకర్తల సందడిల మధ్య అట్టహాసంగా ప్రమాణ స్వీకార మహోత్సవం జరగగా, తమపై ఉన్న నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను శిరసా వహిస్తానంటూ నూతన పాలక మండలి కొలువుదీరగా, కోపాలు తాపాలకు వెళ్లకుండా కలిసికట్టుగా అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా పనిచేయాలని తలసాని దిశానిర్దేశం చేస్తూనే, తేడాలొస్తే దింపేస్తామన్న చురుకల మధ్య మరలా చైర్మన్ గా బాధ్యతలు అందుకున్నారు చిరమైన సంతోషంతో. చిన్న చిన్న సమస్యలని పోలీస్ స్టేషన్ దాకా పోయేటువంటి సంస్కృతి ఉంది, కానీ ఈసారి మాత్రం అటువంటి చేస్తే నిర్దాక్షిణ్యంగా తీసేస్తాం, ఎవరిని కూడా స్పేర్ చేసే సమస్య ఉండదు. కంటోన్మెంట్ మారేడుపల్లిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా సాగింది. నూతన పాలక మండలిలో 7 సభ్యులతో కొలువు తీరగా వేణుగోపాలచారి, నరసింహరావు, నాగేంద్ర యాదవ్, జోగుల భాస్కర్, చొల్లెటి రమేష్, సంతోష్ యాదవ్, కోమండూరి పద్మజతో పాటు ఎక్స్అఫిషియో మెంబర్ టి రాజేశ్వర శర్మను ఎంపిక చేశారు. దేవాదాయ శాఖ అధికారుల సారథ్యంలో ఆలయో సుధాకర్ పర్యవేక్షణలో ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సాయన్న వారసురాలు లాస్యానంద నివేదితలు హాజరు కాగా, పాలక మండలి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు అతిథులు. మంత్రి తలసాని ఎంట్రీ ఇవ్వగానే పూర్ణ కుంభంతో పాటు సన్నాయి వాయిద్యాల మధ్య స్వాగతం పలకగా, ఓమారు చైర్మన్ గా, మరోమారు పొడిగింపులోను చైర్మన్ గా, అనంతరం 3వ సారి కూడా సంతోష్ యాదవ్ను అదే సీటు వరించింది. వారి చేత ప్రమాణ స్వీకార అనంతరం మరోమారు కూడా చైర్మన్ గా సంతోష్ యాదవ్కు అవకాశం ఇస్తున్నామని, తప్పకుండా ఇచ్చిన బాధ్యత ప్రకారం అభివృద్ధి పథంలో ఆలయాన్ని నడిపించాలంటూ సూచించారు మంత్రి తలసాని. మరి సంతోష్ యాదవ్ గారు చైర్మన్ గా మరోసారి కొనసాగుతారు కాబట్టి వారికి అభినందన తెలియజేస్తూ, నేనేంటే కుర్రవి యంగ్స్టర్ కాబట్టి ఆవేశం తగ్గించుకొని అందరినీ కలుపుకొని ఒకవైపున ధర్మకర్తలు, రెండో వైపున పురోహితులు, మూడో వైపున మీ ఈవో గారు, అందరినీ 4వ వైపున భక్తులు అందరినీ కూడా మరి సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలని నేను కోరుకుంటూ, నూతన పాలక మండలిని సన్మానించడంతో పాటు పాలక మండలి తన వంతుగా బెస్టాప్లకును సాయన్న వారసురాలు లాస్యానందిత నివేదితలు తెలియజేశారు. ఎంతో మంది పోటీలో ఉన్న అవకాశం కోసం ఎదురు చూసిన చివరికి సంతోష్ యాదవ్లకు చైర్మన్ పదవి వరించగా పూల కిరీటం పెట్టి సన్మానించడంతో పాటు ఆలయాన్ని మరింతగా పేరు ప్రఖ్యాతులు దక్కేలా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఇక కార్యక్రమం అనంతరం తనదైన స్టైల్లో ఎంట్రీ ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్ గజల నగేష్ కు నూతన పాలక మండలి సభ్యులు స్వాగతం పలకగా, వారి సన్మానాలు అందుకోవడంతో పాటు ప్రతి ఒక్క పాలక మండలి సభ్యుడిని శాలువా కప్పి సన్మానించారు. ఉద్యమకారులకు కూడా నూతన పాలక మండలిలో అవకాశం ఇవ్వడంపై ఆనందాన్ని వ్యక్తం చేయడంతో పాటు అందుకు ఆమోదం తెలిపిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈసారి పాలక మండలిలో జోగుల భాస్కర్ కు స్థానం లభించగా, పార్టీ పెద్దలు తనకు వెన్నంటి నిలిచే అవకాశం కల్పించడంపై ఆనందం వ్యక్తం చేయగా, ఆయన సతీమణి ఆనందంతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో న్యూ క్లబ్ చైర్మన్ నోమల ప్రకాష్, మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, గణేష్ దేవాలయ చైర్మన్ సత్యనారాయణ, మాజీ చైర్మన్ జయరాజ్, సీనియర్ ఉద్యమకారుడు ప్రభుగుప్తా, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పిట్ల నగేష్, నరేష్, పనస సంతోష్, కాసిరెడ్డి నాగినేని సరిత, నిత్యానంద, భాస్కర్, సృజన్ ముద్రాజ్, రావుల సతీష్, సానాది శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఇంకా టెంపుల్ బాగా డెవలప్ చేయాలని చెప్పి ఆయన ఆలోచనతో పాటు నేను ముందుకు వెళ్తున్నాను. అది కంపల్సరీ ఆయన కోరికలు ఇంకెక్కేం ఉన్నాయో టెంపుల్ అవన్నీ నేను నెరవేరుస్తా అని చెప్పి మా యోగారి సహకారం, మా మెంబర్స్ సహకారంతో మళ్ళా చైర్మన్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గతంలో జరిగిన పొరపాట్లు ఈసారి జరగవద్దంటూ తలసాని ముందే హెచ్చరించగా, త్రిబుల్ ధమాకాగా పదవి అందుకున్న చైర్మన్ కు అభినందనలు తెలపడంతో పాటు నమ్మకంతో ఇచ్చిన పదవికి తగిన న్యాయం చేయాలంటూ సూచనలు అందించడం విశేషం. మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేసిన పాలక మండలి సభ్యులు జోగుల భాస్కర్, చొల్లెటి రమేష్, నాగేంద్ర యాదవ్, వేణుగోపాలచారి, పద్మజ, నరసింహరావులకు హృదయపూర్వక అభినందనలు. ఆలయ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేయాలని కోరుకుంటూ నూతన పాలక మండలి కమిటీని నియమించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర రెడ్డి గారికి కృతజ్ఞతలు. ముప్పిడి మధుకర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, డైనమిక్ నాయకుడు, పలు సేవా కార్యక్రమాలతో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న నేత, 2వ వార్డు అభివృద్ధి కొరకు బీజేపీలో చేరి వార్డు అభివృద్ధికి కృషి చేస్తున్న మా ప్రియతమ నాయకుడు శాంసన్ రాజు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తూ శాంసన్ రాజు టీం సభ్యులు. రేవంత్ రెడ్డి ప్రశ్న, జంపన్న శ్రమకు ఎట్టకేలకు ఫలితం రాబోతుంది. కరోనా నాటి నుంచి మూతపడ్డ రోడ్డుకు అధికారులు మార్గం వెతుకులాడేందుకు అడుగులు ముందుకు వేయగా, మరి ఇప్పటికైనా సమస్య పరిష్కారం జరిగేనా? బోర్డు సమావేశం సాక్షిగా ఎంపీ రేవంత్ రెడ్డి లేవనెత్తిన సమస్యకు అధికారులు పరిష్కారం చూపుతారా? జంపన్న అందించిన విన్నపాలకు స్పందన వస్తుందా? పలుమార్లు సర్వేలు జరిపిన అధికారులు ఇప్పటికైనా మార్గం ఇచ్చేందుకు అంగీకారం తెలుపుతారా అన్నది
ప్రస్తుతానికి ప్రశ్నగానే ఉండగా ఈసారి పక్కా అన్నట్టుగా సాగిన పర్యటనతో ఏం జరగబోతుంది? స్పెషల్ ఫోకస్. కంటోన్మెంట్ ఒకటో వార్డులోనే పెన్షన్ లైన్ నుంచి పాయిజన్ స్కూల్ వెళ్లే మార్గం ఇదే. గతనాడు కరోనా సమయంలో ఆర్మీ అధికారులు నేరుగా సివిలియన్లు ప్రయాణించే ఈ మార్గాన్ని కోవిడ్ విజృంభిస్తుందన్న కారణంతో మూసివేశారు. అలా ఏళ్లు గడిచినా తిరిగి రాకపోకలకు ఇవ్వకపోగా మొత్తంగా రోడ్డును మూసివేశారు. ఈ తరుణంలో మసీద్కు వెళ్లేవారితో పాటు స్కూల్కు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోగా ఇక మార్గాలు అన్వేషించే పనిలో పడ్డారు స్థానికులు. సమస్యను బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జమ్ర ప్రతాప్ దృష్టికి తీసుకెళ్లడంతో ఉన్నతాధికారులకు సమస్యను వివరించారు. రంజాన్ మాసం సమయంలో ఇబ్బంది మరింతగా ఉంటుంది అంటూ ఒక్కసారిగా మైనార్టీ ప్రజానీకం రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పెట్టే అవకాశం ఉందంటూ తెలియజేశారు. పరిస్థితి చేయి దాటక ముందే చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులతో పాటు ఎంపీ రేవంత్ రెడ్డికి కూడా తెలియజేయగా ఓమారు మిలిటరీ ఉన్నతాధికారులతో కలిసి ఫైజాన్ మార్గంలో రేవంత్ రెడ్డి పర్యటన చేపట్టారు. తన వంతుగా రోడ్డు ఏర్పాటుకు నిధులు ఇస్తానంటూ హామీని కూడా అధికారులకు అందించారు. కానీ రోడ్డు మార్గంపై సర్వే జరిగినా అందుకు గ్రీన్ సిగ్నల్ మాత్రం రాలేదు. ప్రిన్సిపల్ డైరెక్టర్ కంటోన్మెంట్ లో పర్యటించగా ఆ సమయంలో రోడ్డు సమస్య జంపన్న వినతిపత్రం అందజేసి గతంలో అగ్రిమెంట్ చేసినా ఇప్పుడు మాట తప్పారంటూ తెలియజేశారు. అయితే కొన్ని రోజుల క్రితం జరిగిన బోర్డు సమావేశంలో ఎంపీ రేవంత్ రెడ్డి ఈ సమస్యపై అధికారులను ప్రశ్నించారు. ఇన్ని రోజులైనా సమస్య ఇంకా పరిష్కారం కాలేదా అంటూ అడగడంతో పాటు వెనువెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేయాలంటూ కోరారు. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి జంపన్న విన్నపంతో కదిలిన అధికారులు ఈ రోజు ఫైజాన్ మార్గంలో పర్యటన చేపట్టారు. అక్కడ రోడ్డు మార్గం ఏర్పాటుపై ఆలోచన చేయడంతో పాటు గతంలో మూసివేసిన రోడ్లను తెరిచే అవకాశం ఉందా అన్న పరిస్థితులపై పరిశీలించారు. బ్రిగేడియర్ సోమశంకర్, సిఓ మధుకర్ నాయకులు ఆర్మీ అధికారులతో కలిసి పర్యటన చేపట్టగా డీఓ ల్యాండ్తో పాటు రోడ్డు మార్గం వేసే మార్గాన్ని పరిశీలించారు. రోడ్డు మార్గం ఏర్పాటుతో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని పరిశీలించడంతో పాటు మరలా ఆర్మీ రోడ్డు పునఃప్రారంభించే అవకాశం లేకపోవడంతో ఇక రోడ్డు మార్గం ఏర్పాటుకు డిఫెన్స్ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలన్న ఆలోచనకు వచ్చారు. నేతల విజ్ఞప్తితో పాటు ప్రజానీకం కోరిక మేరకు రోడ్డు ఏర్పాటుపై ఆలోచన చేస్తున్నామని, విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని, త్వరితగతిన ఓ నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్లు సీఓ మధుకర్ నాయక్ తెలిపారు. పర్యటనలో సీసీపీ బాలకృష్ణతో పాటు బోర్డు అధికారులు ఉన్నారు. ప్రపంచాన్నే కుదిపేయగా ఆ కుదుపులో ఆర్మీ అధికారులు వారి జాగ్రత్త కోసం రోడ్లు మూసివేయగా స్థానికులు మాత్రం ఆ ఇబ్బంది ఎదుర్కొనక తప్పకపోగా పలుమార్లు సర్వేలు చేసిన అధికారులు ఈసారైనా ఫైజాన్ మార్గంలో రోడ్డు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేక గతనాటిలాగే మళ్లీ వేచి చూస్తారా అన్నది ఇంకా ప్రశ్నగానే ఉండగా ఈసారి మాత్రం రోడ్డు పక్కా అన్నట్లుగా అధికారుల తీరు ఉండడం విశేషం. రెండో వార్డు అభివృద్ధి లక్ష్యంగా పలు సామాజిక కార్యక్రమాలతో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న యంగ్ అండ్ డైనమిక్ నాయకుడు శాంసన్ రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సమస్యలపై చురుగ్గా స్పందిస్తూ ప్రజాదరణ పొందుతున్న శాంసన్ రాజు గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శాంసన్ రాజు టీం సభ్యులు ఆశావహులు చుట్టుముడుతున్న వేళ ఇక బరిలో దిగి తమ జోరు పెంచారు సాయన వారసురాళ్లు. ఇన్నాళ్లు చూసి చూడనట్టుగా సాగిన వారి ప్రయాణం కాస్త ఇప్పుడు ఇక ఎక్కడికైనా ఓకే అన్నట్టుగా సాగుతోంది. ఉన్నతాధికారుల నుండి మొదలుకొని పార్టీ పెద్దల వరకు, ప్రభుత్వ పథకాల నుండి మొదలు ప్రజా సమస్యల వరకు అన్నింటా వారై నియోజకవర్గంలో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఏ సమస్య అయినా ఇక నేనున్నానంటూ సాయన్న వారసురాళ్లు లాస్యానందిత ముందుకొస్తున్నారు. కంటోన్మెంట్ బోర్డు అయినా ఇటు జీహెచ్ఎంసీ అయినా సరే అని ఉన్నతాధికారుల వరకు తీసుకెళ్లి సమస్య పరిష్కరించేలా ముందుకు సాగుతున్నారు సాయన్న టీం సభ్యులు. సమస్యని గుర్తించి తెలియచేయగానే ఇక పేపర్ వర్క్ రూపంలో పక్కా ప్రణాళికతో పనులు జరిగేలా ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా మోండా డివిజన్ పరిధిలో కోట్ల రూపాయల పనులకు ఎస్టిమేషన్లు వేసి ఇంకా పనులు మాత్రం ఆచరణలు లేకపోగా నేరుగా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ దానకిషోర్ ను కలిసి పరిస్థితి తెలియజేశారు. డ్రైనేజ్, మంచినీటి సరఫరా విషయంలో పనులు వేగవంతంగా చేయాలని కోరగా వెంటనే స్థానిక అధికారులకు ఫైల్ ను ఎండీ దానకిషోర్ రిఫర్ చేశారు. ఇక అంతటితో ముగిసిపోలేదంటూ బోర్డు కార్యాలయం సీఈఓ మధుకర్ నాయక్ ను కలిసి పలు సమస్యలను లాస్యానందిత వివరించారు. ముఖ్యంగా ఏడో వార్డులో బస్తీ దవాఖానా ఏర్పాటుతో పాటు పికెట్లో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం, అంబేద్కర్ నగర్ లో మంచినీటి పైప్ లైన్ వ్యవస్థ, ఏడో వార్డులో బోర్వెల్ రిపేర్ వంటి సమస్యలను వివరించారు. తప్పకుండా తన వంతుగా పనులు జరిగేలా చూస్తానన్న హామీతో ఆనందంతో వెనుదిరగగా ఇక కార్యాలయం చేరుకోగానే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కును లబ్ధిదారుడికి అందించి వారి ముఖంలో ఆనందానికి కారణమయ్యారు. అన్నానగర్ చెందిన ఓ నిరుపేదకు 36,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మంజూరు చేయించడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు లాస్యానందిత చెక్ అందించారు. లాస్యానందిత వెంట పలు కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు పనసా సంతోష్, సదానంద్ గౌడ్, తేజ్ పాల్, భాస్కర్, పింజర్ల మురళి యాదవ్ తో పాటు పలువురున్నారు.
they wanted Basidharma, the community was there. Okay. So everyone then would be complaining, but 80% of the people want Basidharma. Okay. ప్రమాణ స్వీకార మహోత్సవంతో మొదలుపెట్టి నేడు పలు కార్యక్రమాలతో లాస్యానందిత జోరు పెంచగా సాయన టీంలోని ఐదుగురు సభ్యులతో ఉన్నతాధికారుల చెంతకు సమస్యను తీసుకువెళ్లి సమస్యల పరిష్కారంకు కృషి చేయగా మరి సమస్యలపై వారిచ్చిన విన్నపాలకు ఎప్పటిలోగా పనులు జరుగుతాయో వేచి చూడాలి. ఎస్ఎస్సి ఫలితాల్లో మరోసారి చత్తా చాటిన సెయింట్ పీటర్స్ గ్రామ స్కూల్ 100% ఫలితాలు సాధించిన ఘనత మాది. ఉత్తమ ఉపాధ్యాయుల బోధనతో 10/10 జీపీఎస్ సాధించగలిగాం. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సెయింట్ పీటర్స్ గ్రామర్ హై స్కూల్, జయానగర్, న్యూ బోయిన్పల్లి. ఎప్పటికైనా బోర్డు సభ్యుడు కావాలన్నదే ఆయన లక్ష్యం. తన తండ్రి సంకల్పం నెరవేర్చాలన్నదే ఆయన పట్టుదల. నమ్ముకున్న పార్టీ నుంచి సహాయ సహకారాలు అందకపోవడంతో బీజేపీలో చేరిన ఆయన తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టారు. రెండవ వార్డు బీజేపీ నాయకుడు శాంసన్ రాజు లక్ష్యం నెరవేరనుందా? పార్టీ మారడం ఆయనకు లాభం చేకూర్చుతుందా, నష్టాన్ని చేకూర్చుతుందా? వాచ్ ద స్టోరీ. కరోనా లాక్డౌన్ లాంటి సమయంలో అనేక సేవా కార్యక్రమాలతో రెండో వార్డు చెందిన శాంసన్ రాజు ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. నాటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన శాంసన్ రాజు పార్టీ కార్యక్రమాల్లో ముందుకు సాగారు. ఓవైపు తన వంతు కార్యక్రమాలు, మరోవైపు రెండో వార్డులో నెలకొన్న సమస్యలపై ఎప్పటికప్పుడు గలం విప్పి ప్రశ్నించిన నేతగా గుర్తింపును తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దల నుండి సరైన ప్రోత్సాహం అందకపోవడంతో పాటు వార్డు అభివృద్ధికి అంతగా సహాయ సహకారాలు అందకపోవడంతో బీజేపీతోనే వార్డు అభివృద్ధి చెందుతుందని నమ్మి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సహకారంతో రెండో వార్డులో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ తన గుర్తింపును పదిలం చేసుకున్నారు. పార్టీ కార్యక్రమాల్లో సైతం చురుగ్గా పాల్గొంటూ రెండో వార్డులో బలమైన నాయకుడిగా శాంసన్ రాజు నిలిచారు. గత 3 నెలల క్రితం బోర్డు ఎన్నికల కొరకు రక్షణ శాఖ నోటిఫికేషన్ జారీ చేయడంతో తాను అనుకున్న లక్ష్యం నెరవేరబోతుందని ఆశపడ్డాడు. రెండో వార్డు నుంచి తన సతీమణి బరిలోకి దింపి తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చాలనుకున్నాడు. బీజేపీలో చేరిన శాంసన్ రాజుకు పార్టీ పెద్దలు సైతం మద్దతుగా నిలిచారు. ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తూ రక్షణ శాఖ ఇచ్చిన ఉత్తర్వులు ఆయనను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఎన్నో సంవత్సరాలుగా బోర్డు ఎన్నికల వరకు వేచి చూస్తున్న శాంసన్ రాజు వార్డులో పలుసార్లు పర్యటన చేస్తూ సమస్యలపై చురుగ్గా స్పందించడంతో వార్డు ప్రజలు సైతం శాంసన్ రాజుకు ప్రత్యేక గుర్తింపునిచ్చారు. కాంగ్రెస్ ను వదిలి బీజేపీలో చేరిన శాంసన్ రాజు పార్టీ బలోపేతమే లక్ష్యంగా పెట్టుకున్నారు. శాంసన్ రాజు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలను ఏర్పాటు చేస్తున్నారు. తండ్రి పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేశారు. తన కుమారుడు రాజకీయాల్లో ఎదగాలని చిన్నతనం నుంచి తండ్రి చెప్పిన మాటలతో శాంసన్ రాజులో పట్టుదల మరింతగా పెరిగింది. ఎప్పటికైనా బోర్డు సభ్యుడు కావాలన్న ఆశయం ఆయనలో మరింతగా బలపడింది. మరి బోర్డు ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదు, కానీ ఆయన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. సెయింట్ మార్క్స్ జూనియర్ కళాశాల మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి. కాలేజీ టాపర్ గా నిలిచిన విద్యార్థులకు అభినందనలు. ఎంఈసి, సిఇసి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. సంప్రదించండి సెయింట్ మార్క్స్ జూనియర్ కళాశాల, ఏఓసి పెట్రోల్ పంపు దగ్గర, ఈస్ట్ మారడుపల్లి. సెల్ నంబర్ 9963469778, 7981371689. కంటోన్మెంట్ ఉత్తరయ్య గుడిసెల్లో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాన్ని స్వచ్ఛంద సేవా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. గుడిసెల ఫౌండర్ మెంబర్ ఉత్తరయ్య సారథ్యంలో పోలీసులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొనగా బాల్య వివాహాల చట్టాలపై అవగాహన కల్పించారు. ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ సారథ్యంలో ఉత్తరయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి అతిథులుగా సిడిపిఓ సునంద, డీసీపీఓ హరికృష్ణ, కార్ఖానా అడ్మిన్ ఎస్ఐ అవినాష్లు పాల్గొని చైల్డ్ మ్యారేజ్ యాక్ట్లపై అవగాహన కల్పించారు. బాల్యంలోనే చిన్నారులకు వివాహాలు చేస్తే ఎంతటి నేరమో తెలియజెప్పడంతో పాటు అటువంటి ఆలోచన చేయవద్దని వారికి తెలియజేశారు. బాల్య వివాహాల సమాచారం వచ్చినా, అటువంటి ఆలోచన చేసినా వెంటనే పోలీసులకు కానీ చైల్డ్ కేర్ హెల్ప్ లైన్ నంబర్కి ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో బస్తీవాసులతో పాటు ఆశ్రిత కోఆర్డినేటర్ పర్వతాలతో పాటు పలువురు పాల్గొన్నారు. అవగాహన కార్యక్రమానికి తోడ్పాటు అందించడంతో పాటు గుడిసెవారసులందరికీ ఒకచోటకు చేర్చిన ఉత్తరయ్యను అధికారులు అభినందించారు. ఆడపిల్ల చదువు అమెరికా వెళ్ళు.
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఇక వార్డులో వరుస పర్యటనలతో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రంగారవీందర్ గుప్తా ముందుకు సాగుతున్నారు. ఏడో వార్డులో సమస్య అని పిలిపోస్తే చాలు, అక్కడ వాలిపోయి వారి సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించేలా కార్యాచరణతో సిద్ధమయ్యారు. ఏడో వార్డులోని లాల్ బజార్ హరిజన బస్తీలో రంగారవీందర్ గుప్తా తన టీంతో కలిసి పర్యటన చేపట్టారు. పర్యటనలో భాగంగా అక్కడి వారి సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు నిత్యం సమస్యలతో సతమతమవుతున్న వారి పరిస్థితి చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నిర్మానుష్య ప్రాంతాల నుండి పాముల సంచారంతో పాటు డ్రైనేజ్ వ్యవస్థ, వీధి దీపాలు సరిగా లేవని, బోర్వెల్ సదుపాయం లేకపోగా వాటర్ ట్యాంకులు సరిగా లేవని, ఇండ్లకు సైతం పట్టాలు లేవంటూ రవీందర్ గుప్తకు స్థానికులు వివరించారు. తనవంతుగా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారంకు కృషి చేస్తానంటూ వారికి హామీ ఇచ్చిన రవీందర్ గుప్తా పలు సమస్యలపై ఈరోజు బోర్డు కార్యాలయంలో ఆఫీస్ సూపరింటెండెంట్ అక్బర్ అలీని కలిసి వినతి పత్రం అందించారు. పర్యటనలో గోపి, జార్జ్ డొమినిక్, ఎల్జీ రాజ్ కుమార్, వినోద్ తో పాటు పలువురు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ ఆస్తులను సంరక్షించుకునేలా చర్యలు చేపట్టింది. కబ్జాదారుల నుండి ఆస్తులను పరిరక్షించే విషయంలో అధికారులు స్పీడ్ పెంచారు. పికెట్ రామ్నగర్ లోని ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానానికి సంబంధించిన నారాయణగూడలోని 387 గజాల స్థలాన్ని దేవాదాయ శాఖ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా ఓ వ్యక్తి ఆ స్థలాన్ని కబ్జా చేశారు. కోర్టును ఆశ్రయించిన దేవాదాయ శాఖ అధికారులకు అనుకూలంగా తీర్పు రావడంతో పోలీసుల సహకారంతో స్థలాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఈవో సత్యనారాయణ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి స్థలాన్ని దేవాదాయ శాఖ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దేవాదాయ శాఖ ఎంఆర్ఓ సునీత, గీతలతో పాటు ఆలయ మాజీ చైర్మన్ గంగారం, ఆలయ ఫౌండర్ ఆండాలమ్మ తదితరులు ఆలయ స్థలాన్ని సందర్శించారు. కబ్జాలో ఉన్న స్థలాన్ని కోర్టును ఆశ్రయించి తమ ఆధీనంలోకి తీసుకొచ్చేందుకు అప్పటి మాజీ చైర్మన్ గంగారంతో పాటు దేవాదాయ శాఖ అధికారులు తీవ్రంగా కృషి చేశారు. ఎస్ఎస్సి ఫలితాల్లో బోయిన్పల్లి సిఎంఆర్ విద్యా సంస్థల ప్రభంజనం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 7 విద్యార్థులకు 10/10 జీపీఏ సాధించిన ఒకే ఒక్క పాఠశాల సిబిఎస్ఈలో 95% మార్కులతో పాస్ అయిన విద్యార్థులు. ఈ ఘనత సిఎంఆర్ విద్యా సంస్థలకే దక్కింది. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సిఎంఆర్ స్కూల్, సిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్. ఫోన్. క్రికెట్ పోటీలకు మహిళా అధ్యక్షురాలు అతిథిగా మారారు. నిర్వాహకుల ఆహ్వానంతో పోటీలు తిలకించడంతో పాటు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ట్రోఫీ అందించి వారికి అభినందనలు తెలిపారు. కంటోన్మెంట్ బొల్లారంలో గ్రౌండ్లో అల్వాల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో అల్వాల్ ప్రీమియర్ లీగ్ సేఫ్ ఫర్ క్రికెట్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో అతిథిగా 7వ వార్డు బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు నాగినేని సరిత ఆహ్వానించగా వారి ఆహ్వానంతో పోటీల్లో పాల్గొని బహుమతులను నాగినేని సరిత ప్రదానం చేశారు. కార్యక్రమంలో తిరుమలగిరి పాస్టర్ అరుణ్, విక్టర్ సాల్మన్, డేవిడ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. హాజరైన అతిథిని ఘనంగా శాలువా కప్పి నిర్వాహకులు సన్మానించారు. మంచి ప్రోగ్రాం ఇది. పాస్టర్స్ ఎప్పుడు జ్ఞానాన్ని ఇవ్వడమే కాకుండా ఇట్లాంటి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడం అనేది కూడా చాలా మంచి విషయము. యూత్ ఎప్పుడు కానీ చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ఇప్పుడు ఈ మధ్య అయితే ఇంకా మరీ యాక్టివ్గా యూత్. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి ఆదేశాలతో ఇక 58, 59 జీవోలపై అవగాహన కల్పించే పనిలో బీఆర్ఎస్ నేతలు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా 2వ వార్డులో 59 జీవో అమలుకు ఉన్న అవకాశాలు తెలుసుకునేందుకు సికింద్రాబాద్ ఎంఆర్ఓ శైలజను మర్యాద పూర్వకంగా స్థానిక నాయకులు కలిశారు. మార్కెట్ డైరెక్టర్ షేక్ నయీం ఆధ్వర్యంలో బస్తీవాసులు పలువురు తహసీల్దార్ను కలిసి పరిస్థితి వివరించారు. నిరుపేదల నివాసం ఉండే రసూల్పుర ప్రాంతంలో 59 జీవో అమలు అయ్యే విధంగా చూడాలంటూ ఎంఆర్ఓకు విన్నవించారు. తనవంతుగా ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తా అంటూ ఎంఆర్ఓ హామీ ఇచ్చినట్లు షేక్ నయీం చెప్పారు. కార్యక్రమంలో యాదగిరి, యూసుఫ్, షహీద్, ఆలీ, బాలు, జాకీ, సిరాజ్ తో పాటు పలువురున్నారు. కలుషిత నీటి సరఫరాతో ఇబ్బంది పడుతున్న వేళ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ చేసిన సిఫారసుతో 4 రోజుల్లో పనులు జరగటంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. 1వ వార్డులో కంసారి బజార్లో మంచినీటితో డ్రైనేజ్ నీరు కలిసి కలుషిత మంచినీరు సరఫరా జరిగింది. వెంటనే స్థానిక మైనార్టీ నాయకులు విషయం బోర్డు మాజీ విపి జంపన్న దృష్టికి తీసుకువెళ్లారు. విషయం బోర్డు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలో 4 రోజుల సమస్యని కనిపెట్టి పరిష్కరించగా వెంటనే స్పందించిన సీఈఓ మధుకర్ నాయక్తో పాటు మాజీ విపి జంపన్నకు, వాటర్ వర్క్స్ అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. పనుల పర్యవేక్షణలో స్థానిక నాయకులు ఇంతియాజ్, దర్గా చోటు, బీ మౌళ, రెహమాత్ తో పాటు పలువురున్నారు.
ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిషోర బాలికలతో నిర్వహించిన సమావేశానికి మంచి స్పందన వచ్చింది. మారేడుపల్లి, లోహియానగర్, ఆజాద్ చంద్రశేఖర్ నగర్ లో ఉన్న కిషోర బాలికలతో కలిసి కమిటీ ఏర్పాటు చేయగా కమిటీలకు సావిత్రిబాయి పూలే విక్టరీ పేర్లతో నామకరణం చేశారు. ముఖ్యంగా కమిటీలు బాల వివాహాలు, చైల్డ్ లేబర్ ను అడ్డుకోవడంతో పాటు విద్యాభ్యాసం విషయంలో అందరికీ తోడుగా నిలుస్తూ ఆడ మగ అనే తేడా లేకుండా వారిని ముందుకు నడిపించనుంది. సమాజంలో మార్పు కోసం కమిటీలు పనిచేయనుండగా ఎటువంటి ఇబ్బంది వచ్చినా నిమిషాల్లో సమాచారం చేరవేసేలా కమిటీలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. సమావేశంలో ఆర్గనైజర్ సువర్ణ, మదర్స్ కమిటీ పుష్పలత, కిషోర బాలికల కమిటీ మౌనిక, వైష్ణవి, శ్రావణితో పాటు పలువురు పాల్గొన్నారు. మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్తగా నియమించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర రెడ్డి గారికి, దివంగత ఎమ్మెల్యే సాయన కుమార్తెలు లాస్యా నందిత నివేదిత గారులకు, సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ గారికి కృతజ్ఞతలు. ఆలయ ధర్మకర్తగా దేవాలయ అభివృద్ధి కొరకు కృషి చేస్తా. జోగుల భాస్కర్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్త. కంటోన్మెంట్ మోండా డివిజన్ లో అధికారుల నిర్లక్ష్యానికి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోండా డివిజన్ ఓం శాంతి హోటల్ కేంద్రీయ విద్యాభవన్ స్కూల్ ముందు ఉన్న డ్రైనేజ్ పరిస్థితి ఇది. నిత్యం పొంగి పొలుతూ దుర్వాసన వస్తుండటంతో స్థానికంగా ప్రయాణాలు కొనసాగించే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి పొంగి పొలుతున్న డ్రైనేజ్ వ్యవస్థకు మరమ్మతులు చేయాలని స్థానిక బీఆర్ఎస్ నాయకుడు సనాది శ్రీనివాస్ కోరారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.